జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి మాట్లాడాడు, యుద్ధానికైనా స్నేహానికైనా టీడీపీ అని నేను కరెక్టే. 4 సంవత్సరాలు స్నేహం చేశారు, చివరి సంవత్సరంలో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు స్నేహం ఎందుకు చేశారో మీరే చెప్పాలా? ఈరోజు యుద్ధానికి మీరు ఎందుకు పూనుకున్నారో మీరు చెప్పాలా? యుద్ధం స్నేహం చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది, మీ వ్యవహారం అందరికీ తెలిసినటువంటి విషయమే. కమిషన్ లేకపోతే బ్లాక్మెయిల్ చేసి యుద్ధం చేస్తారు, కాసులు కన్నా కనికరిస్తే స్నేహం చేస్తారు. కాబట్టి యుద్ధం స్నేహం చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తులు మీరే. ఎందుకంటే పాపం సోమిరెడ్డి కూడా గతంలో చాలా పోరాటాలు చేశాడు, పోరాటంలో ఊపిరి అంటున్నాడు. ఇప్పుడు కూడా జెండా తీసుకున్నాడు, పోరాటం తీసుకున్నాడు, ధర్మల విద్యుత్ కేంద్రాలు వచ్చేదానికి లేదన్నాడు, ధర్మల విద్యుత్ కేంద్రాలను బాంబులతో పేల్చేస్తామన్నాడు. ఆ రోజంతా యుద్ధం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలైనటువంటి యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో స్నేహం చేస్తున్నాడే, ఇది కదా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు యుద్ధం స్నేహం చేయడంలో మొనగాడివి, దిట్టవి, మేము ఒప్పుకుంటున్నాం. ఇంకో మాట చెప్పాడు, కేవలం 1 సంవత్సరం జీతాలు త్యాగం చేశారు తప్ప పదవులు త్యాగం చేయలేదని. పాపం చంద్రమోహన్ రెడ్డి దాదాపుగా 1-20 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్నాడు. కాబట్టి ప్రజల చేత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అన్నా కూడా పాపం కాస్త ఏహభావం యావగింపగలిగేటువంటి పరిస్థితి. అయ్యో నన్ను ఓడించారు, నన్ను గెలిపించలేదు, కాబట్టి గెలుపు అనేటువంటిది పదవులకి ప్రామాణికం కాదు, ఓడిపోయినా కూడా పదవులు వస్తాయి. కాబట్టి గెలిచినటువంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా జీతాలు త్యాగం చేశారని మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే మీరు రాజీనామాలు చేసి ఉండాలి. మీరు రాజీనామాలు చేయకుండా ఏమీ లేనటువంటి వ్యక్తులు మీరు. మీరు అదేమంటే యుద్ధం, పోరాటం, కొత్త కొత్త పదాలన్నీ వస్తాయట, మీ దగ్గర ఉండాల్సిందంతా అవినీతి, అక్రమం, ఆశ్రిత పక్షపాతం, వీటన్నిటికీ పరాకాష్ట వెన్నుపోటు, బ్రాండ్ అంబాసిడర్లు మీరు వెన్నుపోటుకి. కాబట్టి వెన్నుపోట్ల గురించి సూచనలు సలహాలు ఇచ్చినా బాగానే ఉంటుంది, వెన్నుపోటు ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప, మీరు ఇవన్నీ పక్కన పెట్టి ధర్మ పోరాటం, యుద్ధం, ఎందుకు ఈ కొత్త కొత్త పదాలన్నీ మీ నోటుకుండా? మీ ఒంటికి మంచిది కాదు, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు,